హలో ఫ్రెండ్స్ అంద్రెలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈరోజు నేను మీకు మరో మంచి రెసిపీ చూపించిపోతున్నాను రొయ్యల ఫ్రై అండి ఫ్రాన్స్ ఫ్రై చూపించిపోతున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి సో చూస్తున్నారు కదా చాలా క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇందులో నేను ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేశానండి తర్వాత నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి వన్ టేబుల్ స్పూన్ వరకు ముందుగా నేను ఏం చేశానంటే లెమన్ ఇంకా సాల్ట్ తోటి క్లీన్ చేసుకున్నానండి అలా క్లీన్ చేసుకుంటే మనకి మనకేమవుతుందంటే వాసన అనేది రాకుండా ఉంటుంది సో ఇంక ఇప్పుడు నేను పసుపు కూడా యాడ్ చేశానండి సో ఇవన్నిటిని మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలాగా మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలండి మీరు కర్రీ ప్రిపరేషన్కి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఇలా మొత్తం మసాలాలన్నీ పట్టించి పక్కకు పెట్టేసుకోండి సో మనం ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేద్దాం సో హాఫ్ ఎన్ అవర్ అయిందండి సో ఇంక ఇప్పుడు నేను కళాయి అనమాట కర్రీ ప్రిపరేషన్కి ఇలా మీరు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు మసాలా ఐటమ్స్ అంతా మీకు ఫ్రాన్స్కి పట్టి కూర అనేది టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ నేను కొంచెం జీలకర్ర తర్వాత ఆనియన్స్ యాడ్ చేశానండి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి ఫ్రై కదా సో మనకి కొంచెం ఆనియన్స్ అనేవి చిన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది సో ఇక్కడ మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ తర్వాత ఇందులోకి నేను ఒక వన్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి ఇదంతా మనం ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మనకి అల్లం అనేది ఫ్రై అవ్వాలి కదా సో ఒక టూ మినిట్స్ వరకు నేను ఫ్రై చేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టూ మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలండి లేదంటే మనకు కర్రీ కొంచెం చేదుగా వస్తుంది సో మీరు ఏ కర్రీ చేసినా సరే ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకున్న తర్వాత అప్పుడు మీరు కర్రీ అనేది రెడీ చేసుకోండి ఇంక ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా ప్రాన్స్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా మనం కలుపుకోవాలండి నేను యాక్చువల్గా మన ఛానల్లో ఈ రెసిపీ అనేది ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నానండి మీకు ఇంకో విషయం ఏంటంటే నేను ఈ రెసిపీ రేర్గా ప్రిపేర్ చేస్తానన్నమాట నేను నాకు తెలిసి ఇది సెకండ్ టైం థర్డ్ టైం అండి అంతే నాకు కూడా చాలా కొత్త కొత్తగా భయం భయంగా నేను ట్రై చేశాను కానీ టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా వచ్చింది సో ఇప్పుడు మనం ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలాగా వాటర్ అంతా అనమాట మనకి ఫ్రాన్స్లో నుంచి సో చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇప్పుడు నేను ఇందులోకి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి మనకి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఫ్రాన్స్లోకి చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి మీరు పోపులో వేసుకోవద్దు అంటే మనం ఆనియన్స్ వేసినప్పుడే వేయొద్దండి ఏమైపోతుందంటే పచ్చిమిర్చి అంతా స్మాష్ అయిపోతుంది అనమాట మొత్తం కలిసిపోతుంది పేస్ట్ లాగా అయిపోతుంది సో మనకి ఆ ఫ్లేవర్ అంతగా తెలియదు సో అందుకని చెప్పి మీరు ఇలాగా మధ్యలో వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేసుకోవచ్చండి గరం మసాలా యాడ్ చేశాను మీ దగ్గర ధనియాల పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేదండి సో అందుకని చెప్పి నేను ధనియాల పౌడర్ యాడ్ చేయలేదు ఇక్కడ మనకి కొంచెం వాటరిష్గా కనిపిస్తుంది కదా ఇదంతా ఇన్కి అంటే ఇదంతా వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట మసాలాలన్నీ అప్పుడు మనకి రొయ్యలకు పట్టి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇక నేను కొత్తిమీర పుదీనా రెండు కలిపి కట్ చేసుకున్నానండి మీకు ఇక్కడ పుదీనా కనిపించట్లేదు కానీ నేను ఇక్కడ పుదీనా కూడా యాడ్ చేశాను అనమాట ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామండి జస్ట్ మనకేంటంటే ఆ ఫ్లేవర్స్ అంతా మనకి ఫ్రాన్స్కు అనమాట సో చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మిగా ఉండే రొయ్యల వేపుడు ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది చపాతీలో కానీ లేదంటే పూరీలో కానీ లేదంటే రైస్లో కానీ మీరు అంటే బిర్యానీ చేసుకున్నా సరే అంటే బగారా రైస్ అలా చేసుకున్నా సరే సైడ్ డిష్ లాగా చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి వైట్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా చాలా టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై అనేది మన ఛానల్లో ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాం అన్నమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్